టాలీవుడ్ లో ఈ ఏడాది వంద కోట్ల బ్యూటీలు తక్కువే అయినా అందులో కీర్తి సురేష్ స్పెషల్ ప్లేస్లో ఉంది తో దూసుకెళ్లి దసరాతో హిట్ మెట్ ఎక్కింది నటిగా మంచి పేరు కూడా సొంతం చేసుకుంది పాయల్ రాజ్పుత్ కూడా ఇలానే గా పేరు సక్సెస్ చేసుకుని ఈ దసరా హిట్ తో హీరోయిన్ విచిత్రం ఏంటంటే ఈ మూవీతో హీరోకి ఎంత పేరు వచ్చిందో అంతకంటే దక్కింది అందుకే అటు వంద కోట్ల వసూళ్లు ఇటు హిట్ మెట్టెక్కే పరిస్థితులు మొత్తంగా కీర్తి సురేష్ ఫేట్ ఈ ఇయర్ మారిపోయింది కీర్తి సురేష్ కి ఈ ఏడాది దసరా లాంటి బ్లాక్ బోస్టర్ వచ్చినా కానీ బోలాశంకర్ మాత్రం తనకి పంచి ఇచ్చింది ఇందులో తన పాత్రకి నటించేంతగా పెద్దగా లేకపోవటం టాక్ వీక్ అవ్వటంతో అలా ఒక హిట్ ఒక ఫ్లాప్ అన్నట్టు ఈ ఏడాది తన ఫేట్ సగం వరకు డౌట్ లో పడింది పాయల్ రాజ్పుత్ చేసిన ప్రయోగం మంగళవారం ఈ ఏడాది సర్ప్రైజింగ్ హిట్స్ లో ఒకటి తనకి మొదటి హిట్ తర్వాత రావాల్సినంత గుర్తింపు కానీ ఆఫర్లు కానీ రాలేదన్నారు అలా దారి తప్పిన కెరీర్ ని మళ్లీ మంగళవారం ట్రాక్ లో చేసింది పాయల్ రాజ్పుత్ ఫస్ట్ ఎంట్రీ నే ఆర్ ఎక్స్ హండ్రెడ్ తో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది అలా టాలీవుడ్ ని మొదటి మూవీతో షేక్ చేసిన తను తర్వాత వరుస ఫ్లాపులు ఆఫర్లు లేదు ఐటెం సాంగ్స్ చేసుకుంటూ వచ్చింది దీంతో మళ్లీ అజయ్ భూపతి మేకింగ్ లోనే తన కెరీర్ కి ఈ ఏడాది రిపేర్లు జరిగాయి పరిస్థితులు మారాయి ఆర్ఎక్స్ హండ్రెడ్ కాంబినేషన్ రిపీట్ అనగానే అదే రేంజ్ సెన్సేషన్ రిపీట్ అన్నారు అన్నట్టుగానే మంగళవారం మూవీ మైండ్ బ్లాంక్ చూసింది నటిగా గ్లామర్ క్వీన్ గా రెండు రకాలుగా పాయల్ పేరు ఈ ఏడాది మారుమోగింది